భయపడ్డావా? ఊరికే ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చా. ఇది చూపించు చూపించు. రాడ నేర్చుకుంటున్నావా? ముందు ఈ రాదు, ముందు ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. నీళ్ళు కావాలా? నీళ్ళు వద్దా? సరే నేను వెళ్ళి పడుకుంటా, బాగా టయర్డ్ అయ్యా. గుడ్ నైట్. అందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఊరుకుంటున్నాను. ఈవిడే నా అక్క క్యారెక్టర్ కష్టమే. హాయ్ బాబోయ్. శతమానం భవతి శతాయ పురుషస్ శతేంద్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతితిష్ఠతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం సదసంవత్సరం దీర్ఘమాయుః. పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అబ్బాయి వచ్చేశాడు, ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషం. సమస్య కాదు, నేనున్నాను కదా, ఇప్పుడు నేను డాక్టర్. అరే రే, హాయ్ అంకుల్. డాక్టర్ అమ్మా, ఎప్పుడు వచ్చావు? ఉదయమే. వీడు నిన్ను గుర్తుపట్టాడా? లేదు అంకుల్, మర్చిపోయాడు. నువ్వు ఈవినింగ్ కదా వస్తానన్నావు. అంటే నాన్న మార్నింగ్ ఫ్లైట్ దొరికింది. రండి. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు నాన్న, నేను నీతో చాలా మాట్లాడాలి, రా బయటికి వెళ్దాం. సంజన. నాన్న వస్తున్నాను, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. రెండు ప్రాబ్లమ్స్ అని చెప్పాడు, ఇప్పుడు మూడోది కూడా వచ్చింది. ఏం చేయాలరా బాబు? మరి నేను కాకపోతే నిన్ను ఇంకెవరు కబలించుకుంటారు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, నిన్ను కొట్టి, నిన్ను గిల్లి, నీతో ఆడుకుని గతమంతా మర్చిపోయాను. ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నిన్ను చూసిన సంతోషంలో నాకేం అర్థం కావట్లేదు. సరేనా, మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాత విషయాలన్నీ కొంచెం కొంచెంగా గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను చూడడానికి డైలీ వస్తాను, మనం చాలా మాట్లాడుకోవచ్చు. నేను నిన్ను తీసుకుని బయటకు వెళ్తాను, అంతా సెట్ అయిపోతుంది. ఒకవేళ నీకు పాత విషయాలు ఏమీ గుర్తురాకపోయినా, నువ్వు నా సర్వా, నేను నీ సంజన, అది మారదు. అంకుల్కి బీపీ చెక్ చేయాలి, నేను వెళ్ళొస్తాను.
మూడు ఫ్లోర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదు సార్, అందుకే అండర్గ్రౌండ్లో ఇంకో రెండు ఫ్లోర్స్ డిజైన్ చేశాం. సార్ ఇదంతా నాకు తెలుసు, దీన్ని మనం ఇవాళ రేపు మూవ్ చేస్తున్నామా ఏంటి? ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. జ్ఞానమూర్తి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం చాలా కష్టం, జనం ఆయన చెప్పిందే వింటున్నారు. సార్ సుప్రీంకోర్టులో కేసు ఇవాళ రేపు అని ఊగుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళందరూ తేని తీయడానికని కట్లు కొట్టడానికంటూ మాటిమాటికి లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో కాలంగా అక్కడే బతుకుతున్న వాళ్ళ జీవనాధారం అదే అని, రేపు కేసు వాళ్ళకి అనుకూలంగా వస్తే మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను సార్, కాస్త ఓపిక పట్టండి. రాబోయే ఎలక్షన్స్ లో మనమే గెలవబోతున్నాం, గెలవగానే ఏ సమస్య రాకుండా నేనే పూర్తి చేస్తాను. అన్నా అన్నా, జ్ఞానమూర్తి కొడుకు శర్వ తిరిగి వచ్చాడంట. శర్వనా? అవునన్నా. రే ఫ్రాడో, అక్కడేం చేస్తున్నావు? ఏమి లేదు. సరే లోపల రా. ఏంటి ఆ షుగర్ ఇలా ఇవ్వు. ఇందుకే పిలిచావా? ఫ్రీగానే ఉన్నావు కదా, తీసివ్వు. ఆ దుప్పు ఇదిగో. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొల్లా టీ పెట్టాలి. అంకుల్కి షుగర్ తక్కువ, ఆంటీకి బ్లాక్ టీ, మా నాన్నకి లైట్ టీ, మీ అక్కకి మాత్రం డబుల్ స్ట్రాంగ్. అవునవును, అన్నట్లోనే డబుల్ స్ట్రాంగ్. కోపంలో రోషంలో ఎందుకంత కోపం? మరి ఉండదా? నీ పాటికి నువ్వు చెప్పకుండా పారిపోతే? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ 1 ఇయర్ హాస్పిటల్లోనే ఉన్నారు. మీ నాన్నగారు ఊరు జనం రాజకీయాలంటూ వెళ్ళిపోయారు. అక్కే కదా నేను చూసుకుంది, తనకెలా ఉంటుంది? నేను నీకు అక్కనయ్యుంటే నిన్ను చంపేసుండేదాన్ని. అయ్యో ఉప్పు కింద పడిందే, శకునం బాగాలేదంటారు కదా. అయ్యయ్యో మా నాన్నకు తెలిస్తే అంతే, ఊరికే తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదొకటి నేను తీసుకెళ్ళివనా? సరే సరే నువ్వు తీసుకెళ్ళు, నేను ఇది క్లీన్ చేస్తాను. ఇది ఎలా పడిందో ఏంటో. నాన్నకి షుగర్ తక్కువ, అమ్మకి బ్లాక్ టీ, మావయ్యకి లైట్ టీ. సూపర్ రా. థ్యాంక్ యూ మావయ్య. శర్వ టీ బ్రహ్మాండంగా ఉందిరా. బాగా పెడతాను నాన్న, 1 సంవత్సరం టీ స్టాల్లో పనిచేస్తా. అందుకని పెద్ద పదవిలోకి వెళ్ళాక తెలియని భాషలు చదవాలనొద్దు. అవన్నీ ఇక్కడ నడవలే నాన్న. డబుల్ స్ట్రాంగ్ అక్క ఇక్కడ. మిస్ నేను ఒకటి చెప్పనా? మీ తమ్ముడు అందుకో నాకు నచ్చలేదు మిస్. ఏ మీ తమ్ముడిని చూస్తే దొంగకోళ్ళు పట్టేవాడిని లాగా ఉన్నాడు. రే సారీ మిస్, తప్పుగా మాట్లాడాను కదా. దొంగలు అందరికీ లీడర్లా లేడు. ఏంటి మిస్, మీరే చూడండి, అతను చూసే చూపు చూస్తే ఎక్కడో దొంగతనం చేసి పోలీసులకు భయపడి ఇక్కడ దాక్కున్నట్లేదు. ఎక్కువ మాట్లాడుతున్నారా? అమ్మా పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. సరే మిస్. రక కూర్చో. ఏంటి మామయ్య? నీ తమ్ముడు నీకోసం టీ పెట్టి తీసుకొచ్చాడు, తీసుకోమ్మా. డబుల్ స్ట్రాంగ్. వీడు లేనప్పుడు వీడి గురించే మాట్లాడుతుండేదాన్ని, ఇప్పుడు వీడితో ఒక మాట కూడా మాట్లాడవా? ఇప్పుడు ఏం మాట్లాడమంటారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు సడన్గా వచ్చి నేనే నీ తమ్ముడంటే ఎత్తుకుని ఆడించమంటారా?